హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు. ఫ్రెండ్స్, డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి, అలాగే డైలీ మీరు జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి తప్పకుండా అడ్డా 247 తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో డైలీ యాప్టిట్యూడ్ క్లాసెస్, డైలీ కరెంట్ అఫైర్స్, అలాగే రీజనింగ్, ఇంగ్లీష్, అలాగే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి కోచింగ్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ అన్ని క్లాసెస్ కూడా మనకు అప్లోడ్ చేశాము. సో మీరు చూడాలనుకుంటే ప్లేలిస్టులు ఉంటాయి, ఆ ప్లేలిస్టుల ద్వారా కూడా చూడవచ్చు. అలాగే వీడియోస్ అప్లోడ్ చేసిన ఛానల్లో వాటి ద్వారా కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు అడ్డా 247 తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేస్తే మేము ఇక్కడ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో నోటిఫికేషన్ ఎవరు విడుదల చేశారంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎగ్జామినేషన్ విశాఖపట్నంలోనే కండక్ట్ చేశారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం అనేది జరుగుతుంది. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అనేది మనకి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ పోస్టులను వీళ్ళు ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏం వేకెన్సీస్ ఉన్నాయని తీసుకుంటే మనకి మొత్తం 8 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 8 రకాల వేకెన్సీస్ సంబంధించి డిజైనర్ గ్రేడ్ 4 మెకానికల్ సంబంధించి 10 వేకెన్సీస్, డిజైనర్ గ్రేడ్ 4 ఎలక్ట్రికల్ సంబంధించి 3, జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3 మెకానికల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి, జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ 9, జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3 సివిల్ సంబంధించి 7, ఆఫీస్ అసిస్టెంట్ సెక్రటేరియట్ గ్రేడ్ 5 9 వేకెన్సీస్ ఉన్నాయి, జూనియర్ ఫైర్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 4 4 వేకెన్సీస్ ఉన్నాయి, డ్రైవర్ గ్రేడ్ 5 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మనకి 8 రకాల వేకెన్సీ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే, డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి మనకి 8 మార్చి 2020 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. మీరు అప్ టు 7 ఏప్రిల్ 2020 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి కానీ డీడీ మ్యాండేటరీగా ప్రింట్అవుట్ తీసుకొని లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ కాపీ ఆఫ్ ద ప్రింటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ డీడీ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా మీ అప్లికేషను అలాగే డీడీని సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 14 ఏప్రిల్ 2020. అంటే ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని డీడీ ఫీజు కట్టిన డీడీని పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అలా పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చి 14 ఏప్రిల్ 2020 ఈవినింగ్ 5 PM లోపు పంపించాల్సి ఉంటుంది. ఇక ఒక్కొక్క పోస్టుకు సంబంధించి శాలరీస్ ఎంత ఉంటాయి, మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి, అలాగే ఏ పోస్టు ఎవరెవరికి క్యాస్ట్ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉన్నాయి, మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏముండాలి, అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వేకెన్సీ వచ్చి మనకి డిజైనర్ గ్రేడ్ 4 మెకానికల్ సంబంధించి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన 3 ఇయర్స్ ఈ జాబ్ అనేది ఉంటుంది. మనకి బేసిక్ పే 7,650 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. అంటే మంత్లీ మనకి శాలరీ 24,000 వరకు ఉంటుందని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. 7 ఏప్రిల్ 2020 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండర్గ్రాడ్ 6, ఓబీసీ 2, ఎస్సీ 1, ఈఎస్ఎం ఒక వేకెన్సీ ఉంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక పోస్టు రిజర్వ్ చేయబడింది. ఫుల్ టైం డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా మెరైన్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్ ఉండి, ఆటో క్యాట్ సర్టిఫికేట్ ట్రిబాన్లో కానీ క్యాటియాలో కానీ అవేవా మెరైన్లో కానీ సర్టిఫికేట్ కోర్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే షుడ్ బీ ప్రొఫిషియంట్ ఇన్ క్యాడ్ క్యామ్, క్యాడ్ క్యామ్లో ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం అనేది జరిగింది. అండ్ సెకండ్ జాబ్ వచ్చి మనకి డిజైనర్ గ్రేడ్ 4, దీనికి సంబంధించి మనకి 24,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 వేకెన్సీస్ ఉండగా ఇందులో అండర్గ్రాడ్ 2, ఓబీసీకి ఒక పోస్టు రిజర్వ్ చేయబడింది. ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ 60% మార్క్స్ ఉండాలి. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఆటో క్యాట్ లేదా ట్రైబాన్ లేదా క్యాటియా లేదా అవేవా మెరైన్ నుంచి చేసి ఉండాలి. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే షుడ్ బీ ప్రొఫిషియంట్ ఇన్ క్యాట్క్యామ్ సాఫ్ట్వేర్, క్యాట్క్యామ్ సాఫ్ట్వేర్ పైన ప్రొఫిషియన్సీ ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3, 24,000 పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ 7 ఏప్రిల్ 2020
28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి. అండర్గ్రాడ్ 4, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక పోస్ట్ రిజర్వ్ చేయబడింది. ఫుల్ టైం డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా మెరైన్ ఇంజనీరింగ్ చేసి 60% మార్క్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 4 ఇయర్స్ మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా కన్స్ట్రక్షన్ లేదా ఆపరేషన్స్ లేదా మెయింటెనెన్స్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3, 24,000 మంత్లీ ఎన్రోల్మెంట్స్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 9 వేకెన్సీస్ ఉన్నాయి. అండర్గ్రాడ్ 6, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక పోస్ట్ రిజర్వ్ చేయబడింది. ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4 ఇయర్స్ ఇన్ షిప్ బిల్డింగ్ లేదా షిప్ రిపేర్స్ లేదా నేవల్ డాక్ యార్డ్లో 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3, 24,000 శాలరీ అనేది ఉంటుంది. 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 7 వేకెన్సీస్ ఉన్నాయి. అండర్గ్రాడ్కి 5, ఓబీసీకి 1 పోస్టు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో ఓహెచ్ కేటగిరీ వాళ్ళకి 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1 పోస్టు రిజర్వ్ చేయబడింది. ఫుల్ టైం డిప్లొమా ఇన్ సివిల్ లేదా సివిల్ అండ్ స్ట్రక్చరల్ లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 4 ఇయర్స్ అనేది మనకి అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఆఫీస్ అసిస్టెంట్ సెక్రటేరియట్ గ్రేడ్ 5 సంబంధించి 23,000 శాలరీ అనేది ఉంటుంది. అప్ టు 25 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 9 వేకెన్సీస్ ఉండగా అండర్గ్రాడ్ 5, ఓబీసీ 3, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ ఓహెచ్ కేటగిరీ కింద 1 వేకెన్సీ ఉంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్ట్ రిజర్వ్ చేయబడింది. ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ ఉండాలి. అలాగే టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు ఇన్ ఎంఎస్ ఆఫీస్ ఉండాలి. షార్ట్ హ్యాండ్ లోయర్ డిజైరబుల్ అనేది తప్పనిసరిగా అడిగారు. నెక్స్ట్ 2 ఇయర్స్ ఇన్ గవర్నమెంట్ లేదా పబ్లిక్ సర్వీస్ యూనిట్ లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ యూనిట్లో లేదా లార్జ్ ఆర్గనైజేషన్స్లో రెప్యూటెడ్ లార్జ్ ఆర్గనైజేషన్స్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి జూనియర్ ఫైర్ ఇన్స్పెక్టర్, 23,000 శాలరీ అనేది ఉంటుంది పర్ మంత్. 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 4 వేకెన్సీస్ ఉండగా 4 వేకెన్సీస్ కూడా అండర్గ్రాడ్ కేటగిరీ కింద ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ విత్ సబ్ ఆఫీసర్స్ కోర్స్ సర్టిఫికేట్ చేసి ఫైర్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ నుంచి సబ్ ఆఫీసర్స్ కోర్స్ సర్టిఫికేట్ అనేది చేసి ఉండాలి. 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డ్రైవర్ గ్రేడ్ 5, 22,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండర్గ్రాడ్కి 1, ఓబీసీకి 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 పోస్టులు మనకి ఇక్కడ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఇందులో మనకి 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా లైట్ లేదా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడగడం జరిగింది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ ట్రేడ్ అనేది ఉండాలి డిజైరబుల్. 2 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ లైట్ వెహికల్స్, షుడ్ బీ ఫిజికలీ ఫిట్ అండ్ హ్యావ్ 6x6 విజన్ ఉండాలి. కలర్ విజన్ షుడ్ నాట్ నార్మల్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మనకి డ్రైవర్ గ్రేడ్ 5కి సంబంధించిన డీటెయిల్స్. ఇక దీంతోపాటుగా ఇండియన్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇతర అలవెన్సెస్ అయినటువంటి మీల్స్ అలవెన్స్, వాషింగ్ అలవెన్స్, వెహికల్ మెయింటెనెన్స్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం అన్ని అలవెన్సెస్ కూడా మీకు టైం టు టైం రావడం అనేది జరుగుతుంది. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ రిలాక్సేషన్ అనేది ఏజ్లో వాళ్ళకి పోస్టులు రిజర్వ్ చేయబడి ఉంటేనే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ ఎస్టీ కింద 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ పొందాలంటే మీకు పోస్టులు రిజర్వ్ చేయబడి ఉంటేనే, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో అది మీకు రిజర్వ్ చేయబడి ఉంటేనే అప్పుడు మాత్రమే మీకు రిజర్వేషన్స్ అనేవి వర్తించడం అనేది జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 200 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ డిమాండ్ డ్రాఫ్ట్, ఈ డీడీ ఎవరి పేరు పైన కట్టాలంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం వారి పేరు పైన కట్టాలి. అలాగే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని మీరు ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏదైతే అడ్రస్ ఉందో, జనరల్ మేనేజర్ హెచ్ఆర్ఏసీ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, గాంధీగ్రామ్ పోస్ట్, విశాఖపట్నం, బిఫోర్ 14 ఏప్రిల్ 2020 లోపు పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే
డిజైనర్ గ్రేడ్ 4 మెకానికల్, డిజైనర్ గ్రేడ్ 4 ఎలక్ట్రికల్, జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3 మెకానికల్, జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్, జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3 సివిల్, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 5. ఈ పోస్టులకు మనకి రిటన్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్ గ్రేడ్ 5, జూనియర్ ఫైర్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 4కి సంబంధించి ట్రేడ్ టెస్ట్ ప్లస్ రిటర్న్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. మనకి రిటర్న్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ విశాఖపట్నంలోనే కండక్ట్ చేస్తారు అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది చేంజ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అని కూడా మనకి ఇక్కడ మ్యాక్సిమం విశాఖపట్నంలో ఉంటుంది. సో ఆ విశాఖపట్నంలో పెట్టలేని పరిస్థితులు ఏమైనా ఉంటే అప్పుడు వేరే తవ్వు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. బై మెయిల్ ద్వారా మీకు హాల్ టికెట్స్ అనే వీళ్ళు పంపించడం అనేది జరుగుతుంది. మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పాటుగా, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ కాపీస్ అన్నింటినీ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. అలాగే ఫీజు అప్లికేబుల్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ యొక్క డీడీ, బ్యాంక్లో కట్టిన డీడీ ఏదైతే ఉందో 200 రూపాయల ఫీజుది, అది కూడా పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.